అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 13 ఆడియో బుక్. అలా రాముని ప్రవాసం ఇక అనివార్యమని తలంచిన దశరథ మహారాజు సుమంత్రుణ్ణి ఇలా ఆదేశించాడు. రామునితో పాటు ప్రవాసానికి వెళ్ళటానికై ఒక అక్షౌహిణి సైన్యాలను సిద్ధం చేయి. పలువురు వ్యాపారులను, వేటగాళ్లను, రాజకోషగారాధిపతిని కూడా సమావేశపరిచి బయలుదేరదీయు. అరణ్యంలో ఉన్నప్పటికీ నా ప్రియతమ తన్యుడు సుఖమయ జీవనానికి కావలసిన వస్తువులు, భోగభాగ్యాలు లేకుండా ఉండనక్కర్లేదు. ఈ మాటలు వినగానే కైకేయిని భయం ఆవరించింది. భరతుణ్ణి ప్రతిష్ఠించకముందు రాజ్యానికున్న వనరులన్నిటినీ మీరు తీసివేస్తే అతను రాజ్యాన్ని స్వీకరించడు అంది. క్రమంగా బలహీనుడవుతున్న దశరథుడు ఆమెతో, రాముణ్ణి సౌకర్యవంతంగా అడవులకు నీవు పోనీయకుంటే నేను పురజనులందరినీ కలుపుకుని అతని వెంట వెళతాను అన్నాడు. అందుకు కైకేయి, మన వంశంలో నగర మహారాజు తన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజసుణ్ణి ప్రవాసానికి పంపిన ఉదాహరణ ఉంది, కనుక నీవు కూడా అలాగే రాముణ్ణి పంపించి వేయి అని ఖండితంగా చెప్పింది. ఈ మాటలు విని మంత్రులలో అగ్రగణ్యుడైన సిద్ధార్థుడు ఇలా పలికాడు. అసమంజయుడు ఇతర బాలులను సర్యూ నదిలో ముంచివేసి ఆనందిస్తుండేవాడు. ఈ విషయాన్ని పురజనులు సగర మహారాజులకు ఫిర్యాదు చేయటంతో ఆయన క్రూరుడైన తన కుమారుణ్ణి తిరస్కరించాడు. నీవు చెప్పిన పోలికకు పొంతని ఏమిటి? రాముని దోషమేమిటి? రాముడు జోక్యం చేసుకుని, నాన్నగారు వ్యాకుల పడకండి, మీరు నా కోసం కోరుకుంటున్న రాజభోగాలేవి నాకు అవసరం లేవు. కైకేయి పరిచారకులు తక్షణమే నా కోసం నారవస్త్రాలు తెచ్చెదురుగాక, అవి అయితే నా అరణ్య జీవితానికి బాగా నప్పుతాయి అన్నాడు. ఆయన విన్నపం వింటూనే సిగ్గులేని కైకేయి స్వయంగా వెళ్ళి నారవస్త్రాలు తెచ్చి రాముణ్ణి కట్టుకోమని చెప్పింది. రామలక్ష్మణులు తటాపటాయించకుండా విధేయతతో తమ రాజదుస్తులను తీసివేసి కైకేయి ఇచ్చిన వస్త్రాలను ధరించారు. కానీ సీత మాత్రం కుశగ్రాసం, నారలతో చేయబడిన దుస్తులను స్వీకరించినప్పుడు చాలా విచారం పొందింది. ఆమె కన్నులలో నీళ్లు తిరిగాయి. అలాంటి వస్త్రాలు ఆమెకు అలవాటు లేనందున దానిని కట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది జారిపోసాగింది. అంతటి రాముడు నారవస్త్రం తీసుకుని సీత పట్టుచీర మీదుగా చుట్టాడు. అది చూసి వశిష్ఠుడు భరించలేకపోయాడు. కన్నీళ్లతో రాముణ్ణి నిలువరించి కైకేయిని తీవ్రంగా మందలించాడు. ఓ సీత దౌర్భాగ్యురాలా, ప్రతి ఒక్కరూ రాముని వెంట వెళ్ళటానికి సిద్ధపడటం నీకు కనిపించడం లేదా? నిజానికి భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఆయనతో వెళ్ళటం చూస్తావు. ఇక నీ ఒక్కదానివే ఖాళీ రాజ్యాన్ని పాలించుకోవడానికి మిగులుతావు. కనీసం సీతనైనా సుఖకరమైన దుస్తుల్లో అడవులోనికి పోనివ్వు, ఏదైనా వాహనంలో పోనివ్వు. కానీ సీత మాత్రం తన భర్త ఉదాహరణ చేయి పాలించదలిచి అరణ్య వస్త్రాలను అలాగే ఉంచుకుంది. అలా సీత ధరించిన దుస్తులను చూచి రాజప్రసాద వాసులు దశరథుని తీవ్ర పదజాలంతో నిరసించసాగారు. వారి మాటలు విన్న మహారాజుకు జీవితాన్ని కొనసాగించడంపై ఆసక్తి పూర్తిగా అంతరించింది. దశరథ మహారాజు పొంతనలేని గొనుగుడుతో తనను తాను నిందించుకుంటూ ఉన్మాద స్థితిలో ఉండగా అలా దాదాపు ఒక గంట సమయం గడిచిపోయింది. తర్వాత మహారాజు ఒకంత స్థిమితపడి రాముణ్ణి అడవులకు తీసుకువెళ్ళటానికి రథం తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆదేశించాడు. ఆ సమయంలోని కౌసల్య సీతను ఆలింగనం చేసుకుని ఒక స్త్రీగా ఇలా సలహా ఇచ్చింది. దురదృష్టం వచ్చిన వేళల్లో ధార్మికులు, ప్రేమమూర్తులు అయిన భర్తలను కూడా స్త్రీలు విడిచిపెడతారనేది అందరెరిగిన సంగతి. అలాంటి దుష్ట స్త్రీలు గత కాలంలో తాము పొందిన ప్రయోజనాలను విస్మరిస్తారు. వారు దేనికి కట్టుబడరు. కృతజ్ఞత కారణంగా అలాంటి స్వార్థపరులైన స్త్రీలు వివేకం చేత కానీ, బహుమతుల చేత కానీ, ఆఖరకు వివాహం చేత కానీ నిగ్రహించబడరు. అయితే సహజంగానే మృదు స్వభావులు, సత్యవ్రతులు, వినయశీలైన వనితలు కూడా ఉన్నారు. ఆ కారణంగా వారు తమ భర్తలను సర్వాధికంగా గౌరవిస్తారు. ఓ సీత, నా కుమారుడు ప్రవాసంలో ఉన్న కారణంగా అతనిని అవజ్ఞ చేయకు. అతను ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ నీ ఆరాధ్య దైవంగా నిలుచుగాక. సీత ముకులిత హస్తాలతో ఆమె హితవాకులను స్వీకరించింది.
నా భర్త పట్ల నా కర్తవ్యం ఏమిటో నాకు తెలుసు. దయచేసి విశ్వాసహీనులైన స్త్రీల గురించి నాకేమీ చెప్పకు. వెన్నెలకు చంద్రునితో ఉన్న అనుబంధం వంటిది రాముతో నాకున్న అనుబంధం. తంత్రులు లేకుండా వీణ ఉండదు, చక్రాలు లేకుండా రథం ఉండదు. అలాగే 1000 మంది పుత్రులున్నప్పటికీ భర్త లేనిదే భార్యకు భవిష్యత్తు అనేది ఉండదు. రాముడు నా దైవం, ఆయన ఎన్నటికీ నా దైవంగానే ఉంటారు. నేను ఆయనను అవజ్ఞ చేయటం ఎలా జరుగుతుంది అని బదులిచ్చింది. తన కుమారుని నుంచి తాను వేరు కానన్న తలంపుతూ కౌసల్య విలపించసాగింది. ఆమెను ఓదార్చే ప్రయత్నంలో రాముడు కాలం త్వరగా గడిచిపోతుందని ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ పైన తన సవత తల్లులు బిగ్గరగా విలపిస్తుండగా వారి నుంచి సెలవు తీసుకున్నాడు. అంతటా రాముడు వెళ్ళి తన తండ్రి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. సీత లక్ష్మణులతో కలిసి రాముడు మహారాజుకు ప్రదక్షిణం చేశాడు. వినమ్రంగా వంగి తల్లిదండ్రులకు ప్రణామం చేశాడు. ఆ పైన ఆలసించకుండా రాముడు, సీత, లక్ష్మణుడు రథాన్ని అధిరోహించి అడవులకు బయలుదేరారు. ముక్తజీవుడు తన ప్రాణాన్ని వదిలిన విధంగా అలా శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మిత్రులను, శ్రేయోభిలాషులను, నివాసాన్ని, సర్వస్వాన్ని వెనకనే విడిచి సీతా లక్ష్మణులతో అరణ్యానికి వెళ్ళాడు. రథవేగం వలన రేగిన దుమ్ము సుదూర క్షితిజంలో క్రమంగా అదృశ్యమయ్యేదాకా దశరథ మహారాజు తన దృష్టిని స్థిరంగా అటే నిలిపి ఉంచాడు. చివరకు రాముడు వెళుతున్న రథం చూపుకు అందకుండా పోవడంతో దశరథుడు మూర్చిల్లి నేలపై వాలిపోయాడు. ఆయనను లేవనెత్తటానికి కౌసల్య కైకేయి పరుగున రాగా, దశరథుడు, చిన్నరాణి, నన్ను స్పర్శించకు, నీతో నాకేమీ సంబంధం లేదు, నిన్ను ఇక ఎంత మాత్రమూ చూడను అంటూ దగ్గరకు రానివ్వలేదు. కౌసల్య భర్తను లేవనెత్తి రాజప్రసాదంలోనికి తీసుకువస్తూ గిడ్డంగులు, దుకాణాలు మూసివేయకుండడం చూసి పురజనుని విషాదం అనుకుని ఉండటం చూసింది. మహారాజు తన ప్రసాదంలోకి ప్రవేశించిన మీదట తనను కౌసల్య యొక్క అంతఃపురంలోనికి తీసుకువెళ్ళవలసిందిగా కోరాడు. తడబడుతున్న మాటలతో ఇకపైనైనా నేను ఇక్కడనే ఉంటాను అని ప్రకటించాడు. దశరథ మహారాజు ఎంతో కష్టం మీద ఆ రాత్రి గడిపాడు. రాముణ్ణి కోల్పోవటం ఆయనకు జగత్ ప్రళయంలా ఉంది. మహారాజును, కౌసల్యను అలాంటి దయనీయ స్థితిలో చూచి సుమంత్రుడు వారిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. దయచేసి మీ కుమారుడి కోసం విలపించకండి, సీత, లక్ష్మణుడు కూడా ఆయన వెంట ఉన్నారు కదా, రాముడికి ఏమాత్రం కష్టం కలగదు. నిజానికి రాముడు సాధారణ మానవుడు కాదు, సాక్షాత్తు సూర్యుడిని ప్రకాశింపజేసేవాడు, అనంతమైన కాలానికి నియామకుడు అయిన దేవాది దేవుడి. రాముడు అడవుల్లో నివసిస్తుండగా స్వయంగా భూదేవి, సకర చరాచర ప్రకృతి ఆయన భక్తియుక్త సేవలు నిమగ్నమవుతాయి. మీ ప్రియతమ నందనుడు ఒకనాటికి తిరిగి రావటం మీరు చూస్తారన్న విశ్వాసంతో ఉండండి. మీరు విలపించినందువల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు. ఇప్పటికీ అయోధ్య పురజనుల దుఃఖంతో సమస్త కార్యకలాపాలను కట్టిపెట్టారు. మీరు ప్రజానికాన్ని ఓదార్చి వారు ఆవేదనకు బలి కాకుండా చూడాలి అని చెప్పాడు. ఇది ఇలా ఉండగా పురజనుల్లో కొందరు అడవులకు వెళ్తున్న రాముని రథం వెంట వెళ్ళి ఆయనను వెనుకకు తిరిగి రమ్మని అర్థించసాగారు. రాముడు వారితో, నేను నా ప్రతిజ్ఞకు భంగం కలిగించలేను, మీరంతా నా పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమను భరతుని పట్ల చూపాలని కోరుతున్నాను అని చెప్పాడు. అలా వారు ప్రయాణిస్తుండగా కొందరు వృద్ధ బ్రాహ్మణులు తన రథం వెనుక పరిగెత్తుకుని వస్తూ దానిని అందుకోలేక అవస్థలు పడటం రాముడు చూశాడు. వారి ఆవేదనపూర్వకమైన అభ్యర్థనను ఆలకించిన రాముడు వారి పట్ల ఎంతో జాలిపడి రథం దిగాడు. ఆ పైన బ్రాహ్మణులు తనను అందుకోగలగడానికి వీలుగా సీతా లక్ష్మణులతో పాటు పాదచార్యై కదలసాగాడు. కానీ తన ప్రతిజ్ఞను ఖచ్చితంగా నిలుపుకునే దృఢనిశ్చయంతో ఉన్న రాముడు తన ముఖాన్ని వెనుకకు త్రిప్పలేదు. వెనుకకు తిరగమని రాముని బ్రాహ్మణులు అదే పనిగా వేడుకుంటూ ఉండగానే వారు తమసా నదీ తీరానికి చేరుకున్నారు. సూర్యుడు పశ్చిమాన క్షితిజ రేఖను దాటి కృంగగా ఆ రాత్రికి విశ్రమించటానికై సుమంత్రుడు, లక్ష్మణుడు,
ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. స్థలాన్ని చదును చేసిన మీదట రాముడి కోసం పర్ణశయ్యను నిర్మించారు. సీతతో కలిసి పడుకున్న రాముడు వేగంగా నిద్రలోకి జారిపోయాడు. లక్ష్మణుడు సుమంత్రుడితో తన అన్నగారి మహిమల గురించి చర్చిస్తూ ఆ రాత్రి అంతా ప్రక్కనే నిద్ర లేకుండా నిలిచి ఉన్నాడు. మరునాటి ప్రాతకాల సమయంలో రాముడు మేలుకొని దగ్గరలో అయోధ్యాపుర జనులు కొందరు నిద్రిస్తూ ఉండటాన్ని గమనించాడు. లక్ష్మణ, ఈ పురజనులు మనను ఎంతగా అభిమానిస్తున్నారో చూడు. నన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నంలో వీరు నన్ను అనుసరించి వచ్చే నిశ్చయాన్ని వీడరు. తమ ఇళ్ల గురించి, కుటుంబాల గురించి వీరు పూర్తిగా మరిచిపోయారు. మనలాగా వీరు కైకేయీ శాపభారానికి గురికాకూడదు. వీరు మేలుకునేలోగాని మనం వెళ్ళిపోతాం అన్నాడు రాముడు. ఒక పథకం ఆలోచించి లక్ష్మణుతో పురజనులను అయోమయంలో పడేలా చేసి వారు ఇక మన వెంట రాలేకపోయే విధంగా సుమంత్రుడు రథాన్ని నడిపించుగాక అన్నాడు రాముడు. తమసా నది దాటిన మీదట సుమంత్రుడితో రాముడు పురజనులను తప్పుద్రోవ పట్టించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే రథాన్ని స్పష్టంగా కనిపించే మార్గంలో నడిపించి తిరిగి రమ్మని సూచించాడు. అలాగే సుమంత్రుడు రథం తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి తిరిగి వచ్చిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కి మరో మార్గాన త్వరితంగా అడవులలోకి వెళ్ళిపోయారు. నిద్రలేచిన పురజనులు తమ ప్రియతమ ప్రభువు కోసం అన్ని దిక్కులలో చూశారు. నిస్పృహతో అటూ ఇటూ వెతికి రథచక్రాల ఆనవాళ్లు కనిపెట్టారు. వాటిని అనుసరించి కొంత దూరం పోయిన మీదట అకస్మాత్తుగా ఆ జాడలు ఇక అదృశ్యమైనాయి. ఏ దారిన వెళ్లాలో నిశ్చయించుకోలేక వారు దూరంలోకి చూస్తూ విలపించారు. రాముడు వెళ్ళిపోవడంతో ప్రజలు, రాముడు లేకుండా మనం అయోధ్యకు ఎలా తిరిగి వెళతాం? మనం ఆయనను తీసుకురాలేకపోతే స్త్రీలు, పిల్లలు ఏమంటారు? చంద్రుని వంటి సుందర వదనైన రాముడు లేకుండా ఇక్కడ జీవించి ప్రయోజనమేమిటి? భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, ఆఖరుకు జీవితం వల్ల కానీ ఉపయోగమేమిటి? జనక మహారాజు యొక్క కుమార్తె కానీ, తామరసనైన రాముడి కానీ లేనప్పుడు సంసార సుఖాల వల్ల మేలు ఏముంది అంటూ తమను తాము నిందించుకున్నారు. గత్యంతరం లేక విపరీతమైన నిస్పృహతో పురజనులు అయోధ్యకు తిరిగి వచ్చారు. తమ భర్తలు రాముడు లేకుండా తిరిగి రావడం చూసిన ఇళ్లలో స్త్రీలు వారిని క్రూరమైన పరిశోక్తులతో నిందించారు. చాలామంది ఊరికి కూర్చుని విలపించారు. వారిలో కొందరు దిగ్భ్రాంతికులు అని మాట్లాడటానికి కానీ వినటానికి కానీ సామర్థ్యం కోల్పోయారు. కైకేయీ పాలన క్రింద తాము జీవించి నొల్లమని శపథం చేస్తూ అయోధ్యలో ప్రతి ఒక్కరూ ఆమెను నిందించసాగారు. అలా అయోధ్యలో జీవితం దాదాపుగా స్తంభించిపోయి నీరంతా ఇంకపోయిన ఒక మహాసముద్రంలా కనిపించింది. బ్రాహ్మణులు తమ విధులను నిర్లక్ష్యం చేశారు. వైశ్యులు వ్యాపార నిర్వహణను నిలిపివేశారు. గృహస్థులెవరూ వంటవార్పు చేసుకోలేదు. పశువులు దిగ్భ్రాంతి చెందినట్లు గ్రాసాన్ని ముట్టుకోలేదు. గోవులు తమ దూడలకు పాలివ్వటం మానివేశాయి. తమ బిడ్డలను పలకరించడం తల్లులకు ఇక సంతోషాన్ని కలిగించడమే లేదు. ఆకాశంలోని తారలు కూడా గంభీరంగా మారాయి. దుఃఖపరిప్తులై అయోధ్యలో ఎవరూ తిండి తిప్పలు పట్టించుకోవడం లేదు. వినోదాల జోలికి వెళ్ళటం లేదు. నిజానికి రాముని విరహ భావాల్లో మగ్నులైన ప్రతి ఒక్కరూ జీవోత్సవాల్లా కనిపిస్తున్నారు. రాముడు వివిధ భూభాగాలు, గ్రామాలు, అడవుల గుండా పోతూ ఉండగా తనను ప్రవాసానికి పంపినందుకు గాను దశరథుణ్ణి, కైకేయిని ప్రజలు దూషిస్తూ ఉండటం విన్నాడు. తుదకు వేదశ్రుతి గోమతీ నదులను దాటిన మీదట రాముడు కోసల రాజ్యపు దక్షిణ సరిహద్దు అయిన స్యందికా నది వద్దకు చేరుకున్నాడు. అక్కడ రాముడు రథం దిగి తన జన్మభూమి అయిన అయోధ్య నుంచి సెలవు తీసుకోవడానికి అటువైపు తిరిగి చేతులు జోడించాడు. స్థానిక పౌరులెందరో రాముణ్ణి అనుసరించి వస్తున్నారు. వారిని ఇళ్లకు తిరిగి వెళ్ళమని ఆయన అడగగా వారు వెళ్ళలేక బిగ్గరగా రోదించసాగారు. అందువల్ల వారి దుఃఖభారాన్ని తగ్గింప నుంచి రాముడు రథాన్ని వేగంగా ముందుకు పోనించాడు. గంగానదిని చేరగానే రథాన్ని తీరాన
ఒక పెద్ద చెట్టు క్రింద నిలపమని రాముడు సుమంత్రుణ్ణి అడిగాడు. ఆ ప్రాంతానికి జన్మత నిషాదుడు, రామునికి సన్నిహిత మిత్రుడు అయిన గుహుడనేవాడు రాజుగా ఉన్నాడు. రాముని రాక గురించి వినటంతోనే గుహుడు ఆనందోత్సాహాలతో తన మంత్రులు బంధువులతో పాటు ఆయనను కలుసుకోవటానికి వచ్చాడు. నిషాద కుటుంబంలో పుట్టి నీచ కులానికి చెందినవాడైనప్పటికీ ఒక గొప్ప భక్తునిగా ఉండవలసిన గుణగణాలన్నీ రాజైన గుహనిలో ఉన్నాయి. అతను సౌమ్యుడు, ఆత్మనిగ్రహం కలవాడు, వినయవంతుడు, సహనశీలి, దానశీలి, భగవంతునికి సంపూర్ణ శరణాగతి కొన్న భక్తుడైనందున అతను నిజానికి ఒక బ్రాహ్మణు కంటే సమున్నతుడు. మనిషి యొక్క కులాన్ని అతను పుట్టుకయే నిర్ధారిస్తుందనుకోవడం చాలా పెద్ద పొరపాటే. వేదాల నిర్ణయం అలా లేదు, గుణాన్ని బట్టే కులం నిర్ధారించబడుతుంది. గుహుడు రావటాన్ని గమనించిన రామలక్ష్మణులు అతన్ని పలకరించడం కోసం ముందుకు వచ్చారు. నిషాదరాజు రాముణ్ణి ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. వారిద్దరూ ఆటవిక దుస్తులలో ఉండటం గమనించిన వ్యత చెందిన గుహుడు, ప్రియమైన రామ, నా రాజ్యం నాది మాత్రమే కాదు నీది కూడాను. అందువల్ల నీవు అయోధ్యలో ఉన్నట్లుగానే దయచేసి ఇక్కడ అన్నిటినీ ఉపయోగించుకో, నీవు నా అతిథిగా ఉండటం నాకెంతో గౌరవం అన్నాడు. రాముణ్ణి రాజోచితంగా సత్కరించటానికై గుహుడు మృష్టాన్న భోజనము, మిత్తని పరుపులు, పూజా ద్రవ్యాలు తీసుకువచ్చాడు. ఇదంతా చూచి రాముడు సంతోషంతో గుహుణ్ణి ఆలింగనం చేసుకొని ఇలా అన్నాడు, నీవు నాకు సమర్పించిన వాటినన్నిటినీ హృదయంలో స్వీకరిస్తున్నాను. అయితే కుశగ్రాసం, నార, జింక చర్మం మాత్రమే ధరిస్తానని, ఫలాలు దుంపలు మాత్రమే తింటాను. నేను ప్రతిజ్ఞ స్వీకరించినందువల్ల ఈ కానుకలను నేను ఉపయోగించుకోలేను. అందువల్ల నీవు తెచ్చిన వాటన్నింటినీ తీసుకువెళ్ళు, ఈ భోజనం తప్ప. ఈ భోజనాన్ని నా అశ్వాలకు తినిపిస్తాను, ఎందుకంటే దశరథ మహారాజు యొక్క విశేష ప్రేమను చూరగొన్న తురంగాలివి. దానితో గుహుడు ఆ మృష్టాన్న భోజనాన్ని అశ్వాలకు పెట్టాడు. గంగ మీద ఉన్న గౌరవం దృష్ట్యా రాముడు ఆ రోజు ఉపవసిస్తున్నందున కొంచెం నీటిని మాత్రమే స్వీకరించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు, గుహుడు తమను సంరక్షిస్తుండగా సీతారాముడు ఒక చెట్టు క్రింద నిద్రించారు. లక్ష్మణుణ్ణి కూడా విశ్రాంతి తీసుకోమని గుహుడు ప్రార్థించినప్పటికీ రాముడు సీత నిద్రిస్తుండగా తాను విశ్రమించేది లేదని చెప్పాడు. మరునాటి ఉదయం రాముడు గంగను దాటాలని నిశ్చయించాడు. ఆయన నిర్ణయాన్ని విన్న గుహుడు వారిని దాటించడం కోసం ఒక అందమైన నావను తెమ్మని తన పరిచారకులకు ఆజ్ఞాపించాడు. నావ రాగానే రాముడు సుమంత్రుడితో, ఇక నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళి దశరథ మహారాజును సేవించి ఇతరులను ఓదార్చే స్థితిలో ఉండటానికి వీలుగా నీవు ప్రశాంత చిత్తుడవై ఉండటానికి ప్రయత్నించు. ఇప్పటిదాకా నీవు మాకెంతగానో సహాయపడ్డావు, అయితే ఇక మీదట మేము కాలినడకున ముందుకు పోతాం అని చెప్పాడు. వారితో అరణ్యాలకు రావటానికి తనకు అనుమతి ఇవ్వమని సుమంత్రుడు ప్రాధేయపడ్డాడు. రాముడు మాత్రం, దయచేసి వెళ్ళి దీనావస్థలో ఉన్న నా తండ్రి సంగతి చూడు, 14 సంవత్సరాలు కాగానే మేము తప్పక తిరిగి వస్తాము, కనుక ఏమీ విచారం పెట్టుకోకు. నేను కుశలంగా ఉన్నానని నా తల్లిదండ్రులకు నచ్చచెప్పి భరతుడికి ఆలస్యం లేకుండా పట్టాభిషేకం చేయమని రాజుగారిని అర్థించు, తన తల్లులందరినీ సమానంగా ఆదరించమని, దయచేసి భరతుణ్ణి నా తరపున ప్రార్థించు అని వెళ్ళమని పట్టుపెట్టాడు. రాముణ్ణి వదిలి వెళ్ళటమనే ఆలోచన భరించలేక సుమంత్రుడు ఇలా వాదించాడు, ఈ రథంలో నేనొక్కడిని అయోధ్యకు తిరిగి వెళ్ళినట్లయితే ప్రజల అసంతృష్టి 200 రెట్లు పెరుగుతుంది. ఓ రామ, నన్ను నీ వెంట రానివ్వు. నిన్ను వదిలేసి వెళితే నా జీవితం దుర్భరమవుతుంది. నేను అగ్నిలో ప్రవేశించడము, నీటిలో మునగటము తథ్యం. అంతటా రాముడు, నేను అడవుల్లో ప్రవేశించాలని కైకేయికి నమ్మకం కలిగించడం కోసం నిన్ను అయోధ్యకు త్రిప్పి పంపుతున్నాను. ఈ రథంతో నీవు తిరిగి వెళ్ళకపోతే నేను ఏ క్షణానైనా తిరిగి రావచ్చుననే భయం కొంత ఆమె మనసులో ఇప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాడు. గుహని వైపు తిరిగి రాముడు, అడవిలో నేను మిత్రులతో, సేవకులతోనూ పరివేష్టింపబడి ఉండదలుచుకోలేదు. ఏదైనా జనసంచారం లేని ప్రదేశానికి వెళ్ళి ఒక ఋషిలా జీవిస్తాను. అందువల్ల దయచేసి నా కోసం
వటవృక్షం నుంచి తీసిన పాల వంటి రసాన్ని తెస్తే దానితో నా శిరోజాలను జడలు కట్టేలా చేసుకుంటాను అన్నాడు. గుహుడు ఆ రసాన్ని తీసుకురాగా రామలక్ష్మణులు దాన్ని జుట్టుకు పట్టించి జడలు కట్టించి అరణ్యవాసం చేసే ఋషుల్లా కనిపించారు. అంతటా గుహుడికి వీడ్కోలు పలుకుతూ సీతారామ లక్ష్మణులు నావ ఎక్కి బయలుదేరారు. నావ ప్రవాహ మధ్యంలోకి రాగానే సీత తాము క్షేమంగా అయోధ్యకు తిరిగి వెళ్లాలని కోరుతూ గంగామాతను ప్రార్థించింది. అంతటా నది ఆవలి తీరంలో ముగ్గురు దిగిన మీదట తమ ప్రయాణం కొనసాగించారు. లక్ష్మణుడు ముందు నడుస్తూ సీతను జాగ్రత్తగా రక్షించమని రాముడు సూచించాడు. అలా లక్ష్మణుడు ముందు నడవగా సీత మధ్యలో ఉండటం, వెనుక రాముడు అనుసరించడం జరిగింది. చీకటి పడగా వారు ఒక పెద్ద చెట్టు క్రింద ఆశ్రయం తీసుకున్నారు. సీతను రక్షించడం కోసం రామలక్ష్మణుడు ఇద్దరు ఆ రాత్రంతా మేలుకుని ఉన్నారు. ఆ రాత్రి వారు సంభాషించుకుంటూ ఉండగా తమ తల్లులను కైకేయి వేధింపుల బారి నుండి కాపాడుకోవటం కోసం అయోధ్యకు తిరిగి వెళ్ళవలసిందని రాముడు లక్ష్మణుడిని గట్టిగా కోరాడు. నిజానికి దీనస్థితిలో ఉన్న తల్లి గురించి ఆలోచించేటప్పుడు రాముడు భాగోద్వేగానికి లోనయ్యాడు. ఆయన చెక్కిళ్ళపై కన్నీళ్లు జాలుబారాయి. ఆయనను అనునయిస్తూనే లక్ష్మణుడు ఆయన లేకుండా తాను జీవించలేనని విషయంలో ఆయనకు నమ్మకం కలిగించగలిగాడు. ఎట్టకేలకు లక్ష్మణుడు తనతోనే ఉండడానికి రాముడు అనుమతించాడు. తర్వాత భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. ధన్యవాదాలు.